పరిచయం కూడా లేకుండే జర్నలిస్ట్ గా పనిచేస్తా ఉంది. తన భర్తకు ఆపద వస్తే తీన్మార్ మనల్ని ఏం చేసిండు ఒక్కసారి అడుగురు అమ్మ చెప్తాడు తీన్మార్ చెప్పండి మంత్రి గారు ఒకప్పుడు నేను చాలా కష్టాల్లో అంటే నా భర్తకు రెండు కిడ్నీలు ఖరాబ్ అయిపోయి నా భర్త డయాలసిస్ లో ఉన్న పరిస్థితుల్లో ఒక మాట చెప్పాలంటే నిజం చెప్పాలంటే మేము ఖమ్మంలో బతకలేక సత్తుపల్లెల్లి నేను కూరగాయలు బంద్ చేసుకొని కూరగాయలు కూడా అందిన పరిస్థితుల్లో నా అమ్మ నన్ను చూసి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఆయన ఎవరు నాకు తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదు. ఆయన నాకు తెలుసు టీవీలో చూస్తున్నాను కానీ నేనెవరో ఆయనకు తెలియదు. అయినా కూడా ఒక జర్నలిస్ట్ సోదరికి కష్టం రాకూడదు చెప్తుంటే ఇప్పుడు కూడా అందుకు వచ్చిన చేతులు వంగుతున్నాయి. నాకు ఆ రోజు మా అమ్మ అండగా నిలబడ్డాడు. నేనెవరో తెలియపోయి నా చీర తీసి నాకు సాయం చేసి నన్ను ఒక సొంత సోదరిగా ఇప్పటికి కూడా నేను చాలా మంది చెప్తాను. మళ్ళీ అదే వయసులో నాకంటే చిన్నాడు అమ్మాయి కూడా నా తమ్ముడు చెప్పుకుంటా గర్వంగా అందరికి. కానీ తీర్మానం వల్ల మనిషి కాదు ఒక మహాశక్తి. నేను చూసే నా కప్పతో మేము హైదరాబాద్లో ఉన్న వారు ప్రయాణిస్తూ మేము హైదరాబాద్లో ఉన్న రోజుల్లో వందలాది మంది చిన్నారులకు తన సొంత డబ్బులతో ఆపరేషన్ చేయించాడు. మల్లన్న తనకున్న ప్యూబ్లస్ ప్యూబ్లస్ లో వచ్చే డబ్బుతో ఆదాయంతో ఎంతో మంది పిల్లలకి తన కూతురు నేను చూసినప్పుడు మొదటిసారి చూసినప్పుడు కళ్ళనీళ్ళు పెడుతున్నాను. ఆ బాబకి 4 సంవత్సరాలు వచ్చినా ఇంతే ఉంటుంది 4 సంవత్సరాలు వచ్చినా కూడా కథ లేదు వెదర లేదు ఎప్పుడు చేతులతో పట్టుకొని నడవాలి ఆ పాపని. అంత కష్టం ఉన్న పాపని తన ఇంట్లో పెట్టుకొని మిగతా చిన్నారుల కోసం సమాజంలో తన కూతురులా బాధపడే చిన్నారుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించిన గొప్ప మహానుభావుడు తీర్మానం. అంతేకాదు ఎంతో మంది ఆడపిల్లలు చదువుకోలేని పరిస్థితుల్లో నాకు ఫోన్ చేశారు ఎంతో మంది. హైదరాబాద్ లో బీటెక్ చదివే పిల్ల, మల్లారెడ్డి కాలేజ్ లో బీటెక్ చదివే పాప 3 సంవత్సరం జరుగుతుంది, ఫీజు కట్టలేక హాస్టల్ నుంచి వెళ్ళిపోమన్నారంట. రేపు మధ్యాహ్నం వరకు ఫీజు కట్టకపోతే నువ్వు కాలేజ్ హాస్టల్ కాలేజెస్ వెళ్ళిపోమంటే ఆ పాపను తెలిసిన వాళ్ళు నాకు ఫోన్ చేశారు. చేస్తే నేను మళ్ళీ ఒకే ఒక మెసేజ్ పెట్టా, ఫోన్ కూడా చేయలేదు నేను. ఆ అమ్మాయి పిల్లర్స్ తో మెసేజ్ పెట్టి అన్నయ్య ఇది పరిస్థితి, ఆ పాప చదువు ఆగిపోకూడదు, ఎట్లయినా సరే ఆ పాప చదువు కొనసాగాలంటే ఇక్కడ ఉన్నటువంటి మన ముందు కాపు నాయకులతో మాట్లాడించి ఆ పాప కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని ఇప్పించి ఆ పాప ఇంట్లో చదువుకోవడానికి సహాయం చేసిన మహానుభావుడు మల్లన్న. కొన్నిసారి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నేను మల్లన్న కోసం నేను స్వచ్ఛందంగా పనిచేస్తే మా అమ్మని కల్పించుకోవాలని ఆ రోజు పడ్డ కష్టం నాకు ఇప్పటి కూడా గుర్తే ఉంది. నాకు ఆ రోజు సత్తుపల్లి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కెళ్ళి సింగరేజ్ కాలనీస్ కెళ్ళి మా అమ్మ కోసం ఎంతో ట్రై చేసినా కూడా ఆ రోజు జరిగిన పరిస్థితుల్లో పల్లారాజేశ్వరరావు చేసిన మోసం వల్ల నేను ఆ రోజు కౌంటింగ్ కూడా వెళ్ళాను. నల్గొండ మీరు కల్లారా చూశారు కౌంటింగ్ లో జరిగిన మోసం కూడా కల్లారా చూసి అందరం కుప్పగొలిపోయాం ఎక్కడ ఉన్నాం అక్కడ. ఆ రోజు నా అమ్మ మామూలుగా ఓడిపోవచ్చు కానీ నైతికంగా ఆ ఎలక్షన్ లో గెలిచాడు మా మల్లన్న. ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తో మా మల్లన్న 100కి 100% తప్పనిసరిగా విజయనంగా ఓడించి నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన సామాన్యుల పక్షాన కొట్లాడి అందరికి న్యాయం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లే ఖమ్మంలో మీటింగ్ లో ఉండగా అట్లా కూర్చొని ఏడుస్తుంటే దగ్గర తీసుకుంటే ఈ వ్యవహారం అంతా తెలిసింది. ఇది తిన్మార్ మల్లన్న చేసిన కార్యక్రమం సోదరులారా. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మీ బిడ్డ తిన్మార్ మల్లన్న ఏ కష్టం వచ్చినా ఎవరు కన్నీళ్లు పెట్టినా ఊరుకోడు, వెంటనే వెళ్తాడు వాళ్ళ కోసం, నిలబడతాడు, కలబడతాడు, కొట్లాడతాడు, ఆఖరికి వాళ్ళని విజయ తీరాల చేర్చే వస్తాడు తప్ప ఖరాబ్ చేయడు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా అన్న మంత్రి గారు సాక్షిగా చెప్తా ఉన్నా, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా మీ ఓటును వృధా చేయాలని చెప్పి మీ అందరికీ ప్రమాణం చేస్తున్నాను.